வணக்கம் வணக்கம் எல்லாரும் சௌக்கியமா? ఈరోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా. ఇక్కడ ఉన్న తెలుగుల్ని కలిసా, పారిశ్రామికవేత్తల్ని కలిసా కూడా జరిగింది. కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను. దానికి మీ అందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈరోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా? అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా. అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్, అని తమిళనాడులో తమ్మడు అన్నమలై పీపీఎస్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? తమిళ్ పీపుల్స్ సర్వీస్, తమిళ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి. తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం. మీకున్న పట్టుదల, సంస్కృతిని కాపాడుకునేదానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం. మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి 6 నిశలు మీరు పోరాడతారు. దానికి సభాముఖంగా చెప్తున్నా, తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్. అన్న బాగా కష్టపడడానికి వచ్చారు. అన్నమలై గారు నాకు మిత్రులు, శ్రేయోభిలాషు. ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమలై గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది. ఒక ఉత్సాహవంతుడు, ఒక యువకుడు మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. ఈ మధ్యలోనే కొన్ని ఆర్టికల్స్ చూశా. అన్న స్పీడ్ కనుక కాంట్రవర్సీ అని పేరు పెట్టారు. అన్నమలై కాంట్రవర్సీ లీడర్ కాదు, క్యాలిబర్ ఉన్న నాయకుడు అని సభాముగా మీకు చెప్తున్నాం. ఆయన తమిళనాడు దశా దిశా నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి, 6 నిశలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి. మనందరం చూశాం ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి. దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖం అందరికీ నేను చెప్తున్నాను. అన్నమలై గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి. బీజేపీ కన్నా, నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం. ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి, మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు. దాంట్లో భాగంగా ఆవాస్ యోజన, ఇంకో పక్కన ఉజ్వల్ యోజన, కిసాన్ సమాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనందరం చూసాం మేక్ ఇన్ ఇండియా కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
ఈ రోజు ఆ మేక్ ఇన్ ఇండియా వల్ల తమిళనాడుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా వస్తాం జరిగింది. ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కూడా వచ్చింది. దాంతోపాటు స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా అని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. తమిళ భాషన, తమిళ సంస్కృతి అన్న నరేంద్ర మోడీ గారికి చాలా అభిమానం. అందుకే యునైటెడ్ నేషన్స్ లో కూడా తమిళ భాషలో మాట్లాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతేకాదు రైల్వేలు, రోడ్లు, సాగు తాగునీటి పథకాలకి అన్నమలయ్య నాయకత్వం కింద కేంద్ర ప్రభుత్వం 230,000 కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి కేటాయిస్తాం కూడా జరిగింది. ఇంకా కోయంబత్తూర్ పార్లమెంట్ వచ్చేలా అనేక సమస్యలున్నాయి. కోయంబత్తూరుకి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబాసిడర్ కారు కొనుక్కున్నారు, అది మేడ్ ఇన్ ఇండియా అయినా ఫినిష్డ్ ఇన్ కోయంబత్తూర్. ఆనాడు కోయాలో కంపెనీ ఉండేది, అక్కడ ఇక్కడ పంపించి ఆ కారు కూడా చూపిస్తాం జరిగింది. ఇప్పుడు కూడా బండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు. ఇంతేకాదు ఇక్కడ అనేక సమస్యలు మీకున్నాయి. నిరుద్యోగ సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటాం జరుగుతుంది. గ్రామాల్లో రోడ్డు సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కోయంబత్తూరు ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. మళ్ళీ కోయంబత్తూరు 2.0 రావాలంటే ఒక యువకుడు ఉత్సాహవంతుడు అన్నమలయ్యని మీరు గెలిపించాలని ఈ సభాముఖంగా నా వంతు నేను కోరుతున్నాను. అన్నమలయ్య గారు లోకల్గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీ కానీ, పవర్ లూమ్ కానీ, హ్యాండ్లూమ్ కానీ, ఇతర ఆటో ఆన్సిలరీ యూనిట్స్ ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీని అభివృద్ధి చేయాలని, లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నమలయ్య గారు. ఇంకా అంతేకాదు హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు, నా సొంత నియోజకవర్గం మంగళగిరి, అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు. మేము ఇద్దరు కలిసికట్టుగా హ్యాండ్లూమ్స్ ను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. పవర్ లూమ్ సమస్యలు తెలుసుకున్నాం. ఇంకో పక్కన మన పార్లమెంట్ లో పట్టణ ప్రాంతం ఉంది, గ్రామీణ ప్రాంతం ఉంది, అక్కడ వివిధ సమస్యలున్నాయి. అవన్నీ కూడా అన్నమలయ్య గారికి బాగా తెలుసు. ఇంకా అవసరమవుతే రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కోయంబత్తూరుకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నమలయ్య గారు తీసుకుంటారని ఈ సభాముఖం అందరూ తెలుస్తున్నారు.